రెడ్డి గారిని ఒక రిలీజియన్ చెందిన సీఎం గా ఆపాదించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? యు ఆర్ ఏ క్రిస్టియన్, ఐ ఆమ్ ఏ హిందూ అంటే అదే చంద్రబాబు గారు అనడం కూడా ఆ వ్యాఖ్యలు, దాన్ని అసలు ఎటువంటి రాజకీయంగా చూడాలి? మంచిదే. ఇప్పుడు ఆయన కూడా జగన్ ని అంటాం యాంగిల్ ఓకే, కానీ ఆయన ఇప్పుడు ఒకదానికి వచ్చారు. అంటే ఒకసారి వదిలేస్తే ఓకే, ఆయన ఇప్పటికే రెండు మూడు సార్లు రిపీట్ చేశారు. లేదంటే అక్కడ వెరీ సింపుల్, అక్కడ అందులో ఇంటెన్షన్ ఒకటే, ఐఎమ్ ఏ హిందూ, ఐఎమ్ ఏ హిందూ అని ఎందుకు అంత? అంటే భారతీయ జనతా పార్టీ బదులు ఈయన ఒక తెలుగు బీజేపీ, అంటే ఆ ఓటింగ్ ఏమైనా డైవర్ట్ చేసుకునే ప్రయత్నమా? ఏంటంటే సుదీర్ఘకాలం నుంచి కూడా రాజకీయాలలో ఈయన్ని ఎక్స్పర్టైజేషన్ లేకపోతే ఒక దాన్ని ఏమంటారు ముందు చూపున్న మహామోహుడు లేకపోతే అద్భుతమైనటువంటి ఆలోచన దృక్పథం గల్లోడు, ఇట్లాంటివన్నీ పత్రికలు రాసినాయి. అవన్నీ రాయడం వల్ల నిజమేని మనం అనుకున్నాం. ఆ కోణంలో నుంచి చూడడం వల్ల ఇంత దాకా ఒక రకంగా వచ్చింది. ఒరిజినల్ స్వరూపం ఇది. ఇప్పుడు ఆయన ఏం చేసినా శృంగారమే, ఎదురోళ్ళు ఏం చేసినా విచారమే, మనం ఇంత దాకా రాసింది. నిజంగా అయితే కనుక ఇదే చంద్రబాబు గారు ఏమన్నారు, దళిత క్రైస్తవ రిజర్వేషన్ ఎత్తిందే ఆయన. దళితుడు క్రైస్తవుడుగా మారాక రిజర్వేషన్ వర్తించదని సుప్రీంకోర్టే చెప్పింది. చెప్పాక మేము చట్టం తెస్తాం కేంద్రంతో మాట్లాడి, సుప్రీంకోర్టు అదే కాంగ్రెస్తో కలిపి తెస్తామన్నది ఎవరు? అంటే ఆ రోజున మత మార్పులను ఒప్పుకున్నావా నువ్వు, ఆపేవా తప్పన్నావా? ఇప్పుడు మత మార్పులు చేస్తావా? జగన్ ఎవడిచ్చాడు నీకు అధికారం అంటున్నాడు. మరి ఈయనకి ఎవడిచ్చాడు అధికారం మత మార్పులను చట్టబద్ధం చేయడానికి? నెంబర్ వన్. రెండవది, నేను హిందూ. సరే హిందూ నువ్వు, మరి ఎందుకని చెప్పేసి మిరాసి వ్యవస్థకి సంబంధించినటువంటి చట్టం తీసేసావు? వంశపారంపర్య అర్చకత్వానికి సంబంధించి వంశపారంపర్యంగా ఉండేది ఇదివరకు. చిన్న గుళ్ళు బతికినాయి అంటే అదే కారణం, ఆ కుటుంబం దాని మీద డిపెండ్ అవుతుంది. అది ఎందుకు రద్దు చేసేసావు నువ్వు? దాన్ని రాజశేఖర రెడ్డి పునరుద్ధరించాడు. క్రిస్టియన్ ఆయన రాజశేఖర రెడ్డి పునరుద్ధరించాడు. ఇక్కడ ఎప్పుడైనా సరే స్వమత ద్రోహమే ఉంది హిందువుల్లో. పరమత సహనం, స్వమత ద్రోహం చేసిన వాళ్ళే ఎక్కువ, హిందువుల్లోనే ఎక్కువ. అది ఇతర మతాల్లో స్వమత అభిమానం చూపెడతారు, పరమత ద్వేషాలు చూపెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక హిందూ మతంలోనే దరిద్రం వల్ల ఏంటంటే ఈ మతంలో వాళ్ళే ఈ మతాన్ని నాశనం చేశారు. నాస్తికత్వము, హేతువాదము ఇట్లా రకరకాలైనటువంటి చూపించుకొచ్చి ఈ మతంలో దాంట్లో లోపాలే ఎత్తి చూపెట్టి ఇందులో ఉన్న మంచిని జరగొట్టిన వాళ్ళు ఇందులో ఉన్నవాళ్ళు, అందులో ఆయన కూడా ఒకరు. ధర్మ పరిరక్షణ కోసం ఏం చేసిందండి ఇప్పుడు మొత్తం ఘాట్లు కడుతున్నాం అనేసి ఏం కూల్చావు నువ్వు? కుళ్ళు దండం పెట్టుకోవడానికి ఉండేటువంటిది కూల్చి ఇప్పుడు చూడండి అక్కడ ఏం చేస్తున్నారు, టాయిలెట్లకు పోతున్నారు. ఇవాళ ఈయన వచ్చినప్పుడే పుష్కరాలు వచ్చినాయా? దానికి 1500 కోట్ల రూపాయల డబ్బులు అప్పటికప్పుడు అకస్మాత్తుగా. ఒక క్రౌడ్ ఎట్లుంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది ఒక అసెస్మెంట్ వేసుకుంటారు. అంతకుముందు పుష్కరాలు లేవా? ఆ పుష్కరాలకు లేని ఈయన ఏం చేశారు? డబ్బులు తీసుకెళ్ళి తగలేయడం. గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు, అదో మంచి ఇన్కమ్ సోర్స్ అయింది. అంతేగాని నిజాయితీగా అయితే ఏం చేయాలి? ఆ టైంలో ఆలయాలు అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేయడం అని నువ్వు స్నానం చేయి దండం పెట్టుకునే దేవుణ్ణి నేను తీసేస్తా. దేంట వేసావు నువ్వు? చెత్త కుండీలు. మరి నువ్వు, నేను హిందూ మతోద్ధారకుణ్ణి. ఆ రోజున ఏమన్నారు, మత రాజకీయాలు చేస్తే చూస్తావు అనుకోను, తాట తీస్తా నేను. ఎందుకు? అభివృద్ధి అంటే గుళ్ళు అడ్డం పెడతా ఊరుకుంటామా? అభివృద్ధి ముఖ్యమా, గుళ్ళు ముఖ్యమా? ఇది కదా ఇప్పుడు. మరి నువ్వు ఎట్ట మాట్లాడతావు, మతం ముఖ్యమా, అభివృద్ధి ముఖ్యమా అన్నప్పుడు? కాబట్టి ఆయన హిందూ అని ఆయనకి ఆయన గొంతు, హిందువే ఆయన కాదని ఎవడు అన్నాడు? హిందుత్వానికి ఉద్ధారకుడిని అని చెప్పుకుంటే మాత్రం ఎవడో నమ్మడు. రెండవది, ముస్లింలను చంపేస్తాడు నరేంద్ర మోడీ అన్న మాట మాట్లాడినాడు ఎవడు? ఎవరు అనాల, నువ్వు అనకూడదు. ఆ రోజున అబ్దుల్లా గారు వెళ్ళినప్పుడు అబ్దుల్లా గారిని తీసుకొచ్చి కర్నూలు ఆ మాట మాట్లాడింది ఎవరు? మీ అందరి ప్రాణాలని గోద్రాలు ఏం చేశాడో చూడండి. నేను పోరాడాను ఆ రోజున, అప్పుడు ఆయనతోనే ఉన్నాడు నరేంద్ర మోడీతో పోరాడారు అనేది పేపర్లోనే. తర్వాత ఏమన్నా బయటికి విత్డ్రా అయ్యి వచ్చారా? లేదు కదా. అక్కడ దాంట్లో అట్లాగే ఈ టైంలోనే కదా మన ఇవన్నీ పెట్టుకొచ్చింది. ఏది రంజాన్ తోఫాలును ఈ మరి అప్పుడు మత ప్రాతిపదికన కాదు ఇచ్చింది. కాబట్టి ఒకటి చెయ్యొద్దంటలేదు, అవి చెయ్యి. నేను చేస్తే మత ప్రాతిపదికన చేస్తే కరెక్టు, ఎదురోళ్ళు చేస్తే మత ప్రాతిపదికన మోసం అంటే ఎట్లుంటుంది? నువ్వు క్రిస్టియన్ రైట్? అతను క్రిస్టియన్, గుడి దగ్గరకు వచ్చి పూజ చేస్తున్నాడు, క్రిస్టియన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ నడుస్తున్నాయి కొన్ని, అతను వచ్చి చేయడు, అతని పేరు చెప్పుకు చేస్తాడు.
నువ్వు ఆ ప్రాతిపదికన అతను క్రిస్టియన్ అని జనానికి తెలియదా ఓటేసేటప్పుడు, నువ్వు హిందూ అనేది తెలియదా ముస్లింలు నీకు ఓటేసినప్పుడు, నువ్వు హిందూ అని తెలియదా క్రిస్టియన్స్ నీకు ఓటేసినప్పుడు. కాబట్టి తెలిసినే వేశారు. ఇప్పుడు పదే పదే అది గుర్తు చేస్తున్నావు. అదే అంటే డీజీపీ ఇది ఇప్పుడు మరి అప్పుడు కమిషనర్గా డీజీపీని పెట్టినప్పుడు వేరే మతంలో ఉన్నాడే ఆయన గౌతమ్ సవాంగ్. ఏమైంది మరి అప్పుడు? అంటే లేదా వేరే మతం వాళ్ళు ఆ ఉద్యోగాల్లో ఉండొద్దని ఏమైనా ఉందా ఏంటి? హోమ్ మంత్రి క్రిస్టియన్, రైట్, మంచి పాయింట్. ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నటువంటి మన దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కుల ప్రాతిపదికను పెట్టామా మత ప్రాతిపదికను పెట్టామా మనం? ఇప్పుడు నీ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రుల్లో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారా లేదా? ఇంకోటి దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అని చెప్పింది నువ్వా కదా? అప్పుడు ఏదన్నా అడిగితే ఏమన్నావు మతతత్వం అన్నావు. కాబట్టి ఇక్కడ బేసిక్గా ఏంటంటే హిందుత్వ అన్న ఎజెండా ఏం తీసుకోవడం దండగ. ఆయన్ని అలాగని రాజకీయాలు చేయడానికి పనికిరాడు అన్నాను నేను. రాజకీయాలు ఎవరి పాలసీలు వాళ్ళకుంటాయి.